ప్రాబ్లం 18, ఇది కూడా 2 మార్క్స్. ఇఫ్ NC5 ఈజ్ ఈక్వల్ టు NC6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13C(n) అనమాట. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే చేసాము అలాగే అనమాట. సేమ్ అదే ఫార్ములాని అప్లై చేస్తాం. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, అదే ఫార్ములాని అప్లై చేస్తాం అనమాట. చూడండి, ఆన్సర్ గివెన్ దట్ NC5 ఈజ్ ఈక్వల్ టు NC6 అన్నాడు. వాడు ఏమన్నాడు, దెన్ ఫైండ్ 13C(n) వాల్యూ అయితే కనుక్కోమన్నాడు. ముందుగా ఇక్కడ ఈ విధంగా ఉందంటేనే మనకు n వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. NCR ఈజ్ ఈక్వల్ టు NCS, దట్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు S అని అయి ఉంటుంది, లేదా ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ అయితే అయి ఉంటుంది అనమాట. ఇది కండిషన్ అయితే. ఓకే, ఇక్కడ మనకు R ఈజ్ ఈక్వల్ టు S అయితే కాదు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ చూసానే కనుక్కోవచ్చు మీరు, అంటే మనకు కావాల్సింది యాక్చువల్గా ఎన్ వాల్యూ కావాలి ఇక్కడ. కాబట్టి మనం దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్, కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఇక్కడ 5 ప్లస్ 6, ఎస్ అంటే ఓకే 5 ప్లస్ 6 అంటే 11, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11 అయితే వచ్చింది. అంటే మనకు టోటల్గా దీని వాల్యూ కావాలంటే ఏమైపోతుంది, 13C(11) అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో రాజస్థాన్ చూడండి, 13C(n) ఈజ్ ఈక్వల్ టు 13C(11) అయితే అయిపోతుంది అనమాట. ఎన్ అంటే 11 కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫామ్లో యూజ్ చేద్దాం. ఓకే, సో 13 మైనస్ 11 అంటే 2 అయిపోతుంది, 2. ఓకే, 2 టైమ్స్ 13 అయితే ఎనికి రాయాలి, 13 × 12 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇంకా 2 అని 2 6 12, 13 6 78 అయిపోయి అంతే. ఇదే మనకు 13C(n) అంటే ఏంటి, 13C(11) వాల్యూ అయితే ఇదనమాట. మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు ఇదే ఫార్ములానే ఎలాగా అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు n అంటే ఏంటి, 11 కదా, సో పెట్టి చూడండి, 11C5 ఈజ్ ఈక్వల్ టు 11C6 అయితే అయిపోతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మరి, సో 11C(11 - 6) అంటే 5 అనమాట, 11C5 అయిపోయిందా. ఇదేనా ఆ విధంగా అనమాట, ఈ కండిషన్ అర్థమైందా. ఇది ఈ విధంగా మనం అందుకని మనం ఈ ఫార్ములానే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇది.